సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టీవీ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని పౌర సరఫరాల శాఖలో మరొక జిల్లా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది మరి నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అకౌంటెంట్ గ్రేడ్ త్రీ అలాగనే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటువంటి ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు సో ఇదివరకే మనం కొన్ని జిల్లాలకు సంబంధించి ఈ సంస్థలో ఉద్యోగాలైతే చూసి ఉన్నాం మరి ఇప్పుడు మరొక జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూసే ప్రయత్నమే చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు ఎవరైనా మీలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్లో ఆల్ మైంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్గా చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా మనం మాట్లాడుకున్న విధంగానే రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అకౌంటెంట్ గ్రేడ్ త్రీ కాంట్రాక్ట్ బేసిక్ విధానాలను భర్తీ చేస్తున్నారు టూ వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు మరి వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంకామ్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే వీరి శాలరీ వచ్చేసి పర్ మంత్గా ఇరవై ఏడు వేల రూపాయలని శాలరీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో అలాగే సెకండ్ వన్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ వన్ వేకెంటీని ఫిల్ చేస్తున్నారు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో అలాగే కంప్యూటర్ అప్లికేషన్ ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేయడం అయితే జరిగింది మరి అలాగనే ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ కి థర్టీ ఫైవ్ ఇయర్స్గా మెన్షన్ చేశారు రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఫార్టీ ఇయర్స్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ పీడిఎఫ్ వచ్చేసి వచ్చి మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్గా ఫిల్ చేసిన తర్వాత క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా గా ఫిజికల్ కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు తేదీ చూసినట్లయితే పదకొండు పన్నెండు రెండు వేల మూడు సాయంత్రం ఐదు గంటల లోపు మన అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడికి చేరే విధంగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక మనకి కంప్లీట్ షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి నాలుగు పన్నెండు రెండు ఇరవై మూడు వరకు అలాగే ఫిజికల్గా మేనేవల్గా అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే తొమ్మిది పన్నెండు రెండు వేల మూడు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మనకి అవకాశం ఇవ్వడం జరిగింది సో మరి ఫైనల్గా ఈ నోటిఫికేషన్ గురించి మనం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని చూసినట్లయితే వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఈ రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నమే చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా అన్ని జిల్లాలలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖలో నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి గతంలో మన ఛానల్లో ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇంకా లాస్ట్ డేట్ కూడా ఇవ్వటం అయితే జరిగింది ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే నాన్ లోకల్ కోట్లో కూడా అప్లై చేసుకునే ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయొచ్చు అలాగే ఈ వీడియో ఎన్ని స్క్రీన్లో కూడా ఆ వీడియో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను చూసి అప్లై చేయండి అలాగే ఈ నోటిఫికేషన్ పీడీఎఫ్ ను వచ్చి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామెన్సేషన్లో తెలియచేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియచేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే